నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసింది. జగన్ వల్ల ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయి, మంత్రి నిమ్మల ఆరోపణ. పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ. హోర్డింగ్ల వ్యవహారంలో అధికారుల తీరును తప్పుపట్టిన సభ్యులు. మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. భవన నిర్మాణాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని ఆదేశం. తూర్పులో అభివృద్ధి పనులకు శ్రీకారం. మౌలిక వసతుల కల్పనే లక్ష్యమన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. నగరంలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు, చిత్ర యూనిట్. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నిర్మాత నిహారిక. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ప్రజలకు అవసరమైన అంశాలపై ఈ సభల్లో చర్చించనున్నట్లు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హులు అనే అంశాన్ని తొలగించినట్లు అధికారులకు సీఎం తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై చర్చించారు. భవన నిర్మాణాలకు సింగిల్ విండ్ ద్వారా అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. సీడీఎంఏ కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భూమికి సంబంధించిన ఈసీలు ఆటోమేటిక్గా ఆన్లైన్లో వచ్చేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణపై సుదీర్ఘ చర్చ జరిగింది. అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ కోసం ఉపయోగించే వాహనాలు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని చెప్పారు. చెత్త సేకరణ కోసం గతంలో ట్రాక్టర్లు ఉండేవని చెప్పారు. ఈ ట్రాక్టర్ల ద్వారా చెత్తను ఎప్పటికప్పుడు తరలించేవారని తెలిపారు. అయితే ఆ స్థానంలో ప్రస్తుతం పెట్టిన ఈ ఆటోల వల్ల ఎలాంటి ప్రయోజనకరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్లలో చెత్త సేకరణ కోసం నియమించిన సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానాలలో సిబ్బందిని నియమించడం లేదని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చెత్త సేకరణ ఆలస్యం జరిగి పారిశుధ్యం క్షీణిస్తుందని తెలిపారు. కార్పొరేటర్లు బాబు, మీరావలి, ఖాజా మొయిద్దీన్ తదితరులు పారిశుధ్య నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇదిలా ఉంటే చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వెహికల్ షెడ్ అత్యంత దారుణంగా ఉందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చెప్పారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్షాళన చేయకుంటే పారిశుధ్య నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థకు కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. మన నగరపాలక సంస్థ పరిధిలో మరి చెత్తను ఎట్లా సేకరిస్తున్నారు? రోజుకి క్లీన్ గుంటూరు, క్లీన్ గుంటూరు అని చెబుతున్నారు. 70 వాహనాలతో మీరు 164 వాహనాలు చెత్త ఎట్లా సేకరిస్తున్నారు? ఎందుకు వాహనాలు రిపేర్ ఉంటే రిపేర్ ఎందుకు చేయట్లేదు? లేకపోతే వాహనాలు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ప్రధానంగా ఎవరు వచ్చినా కూడా నగరపాలక సంస్థలో చూసేది శానిటేషన్ ఒకటే మెయిన్ ఎజెండా. శానిటేషన్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ అది ఒకటే చూస్తారు. నగరం అందంగా కనిపించాలన్న కూడా శానిటేషన్ మెయిన్ పాయింట్. ఇచ్చారు అక్కడ ఆ పేపర్ ఇచ్చారు, ఆగిపోయిన వాటి పరిస్థితి చెప్పండి. ఎన్ని కండెమ్ అయినాయి కూడా ఇప్పుడు 164 టోటల్, 70 తిరుగుతున్నాయి, 94 ఆగిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి? వాటి స్థానంలో ఏమన్నా రీప్లేస్మెంట్ ఉందా? డిస్పోజ్ చేస్తారా? చెయ్యండి, లేదా షెడ్ దాచిపెట్టుకోండి. మీరు అక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఒక 6 నెలలో సంవత్సరం పోతుందని అది ఇటు ఇరిపోతుందో ఏ స్ట్రాప్ ఇరిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు.
అనాథరైజ్డ్గా అనార్గనైజ్డ్గా సిస్టమ్ ఉంది. మ్యాన్ పవర్ అయితే ఇందాక మీరు చెప్పిన మధ్యప్రదేశ్కి మించి మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళకి సచివాలయ వ్యవస్థ లేదు, ఇంతకుముందు వాళ్ళకేం వాలంటీర్ వ్యవస్థలు లేవు. ఇక్కడ మనకు చక్కగా 207 సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా దాంతో సంబంధం లేకుండా మనకి దగ్గర దగ్గర 3,800 పారిశుద్ధ కార్మికులుగా ఇంజనీరింగ్ స్టాఫ్ గారు ఉన్నారు మనకి. వీళ్ళు మన సచివాలయ స్టాఫ్ని తీసుకుంటే మళ్ళీ మీకు ఇంకా అదనంగా ఉంటారు. ఇంత మ్యాన్ పవర్ పెట్టుకొని దరిద్రం అంటే పరమ దరిద్రంగా ఉంది పారిశుద్ధం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, వెహికల్ షెడ్ అయితే ఇక దానికంటే దరిద్రం దౌర్భాగ్యం అసలు లేదు. మీరు ఒక్కసారి వెహికల్ షెడ్కి సంబంధించినటువంటి వర్కింగ్ షెడ్యూల్ మీరు తీసుకొని చూస్తే ఒక్కటి ఇంప్లిమెంట్ అయితే మీరు నన్ను అడగండి. మీరు టైం ఇస్తే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను విత్ ఎవిడెన్స్తో ఇస్తాను మీకు నేను. అందుకని ఇదంతా ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, గౌరవ సభ్యులు గొంతులు నొప్పులు కొట్టేటట్టు మాట్లాడతారు, వీళ్ళు చెవుల్లో దూదులు పెట్టుకొని వచ్చేస్తారు, సాయంత్రం దాకా గట్ట కొట్ట కాలం గడిపేసేస్తే ఈ దరిద్రం వదిలితే అనేది వీళ్ళ ఆలోచన. అల్టిమేట్గా వచ్చేటప్పటికీ జనాలు వీళ్ళకి ఎందుకు ఓట్లేసేవారాన్ని మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లకు స్నాక్స్ అందించారు. అయితే బాలాజీ అనే కార్పొరేటర్ కి బూజు పట్టిన జీడిపప్పునిచ్చారు. ఓపెన్ చేసి తినే సమయంలో ఆయన గమనించారు నాసిరకమైన బూజు పట్టిన జీడిపప్పుని స్నాక్ గా ఇచ్చారంటూ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని కమిషనర్ పి శ్రీనివాసులు స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. రామిరెడ్డి తోట 3-4 లైన్లో నూతన మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ చేశారు. 50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. కొత్త పైప్ లైన్ పైపుల లీకేజ్ కారణంగా మంచినీరు కలుషితమై ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని, దీనిని అరికట్టేందుకే కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు 4-5 లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్నీ, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి హెచ్డిపిఈ పైప్ లైన్తో దాదాపు 49 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలతో ఈ 3 లైన్లు అడ్డ రోడ్లు కలిపి పైప్ లైన్లు, కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం, వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో గత పాలకవర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు 50 లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డి ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది. నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే అంశాలపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు కార్పొరేషన్కి రావాల్సి ఉండగా అధికారుల తీరు కారణంగా నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రకటన బోర్డులను స్పష్టమైన విధానం లేదని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి రోషన్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పెద్ద ఎత్తున ప్రకటనల బోర్డులు పెడుతూ కార్పొరేషన్కి లక్షల రూపాయల నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటులో కాని తద్వారా ఏర్పాటు చేసిన ప్రకటనల వల్ల కార్పొరేషన్కి ఎలాంటి ఆదాయం రావడం లేదని చెప్పారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన ప్రకటనల నుండి వసూలు చేయాల్సిన డబ్బును సక్రమంగా చేయడం లేదన్నారు. చెక్కుల రూపంలో అనేక మంది వ్యాపారులు ఇస్తున్నప్పటికీ అవి డబ్బుల రూపంలో జమ కావడం లేదన్నారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన రహదారులన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. ఆక్రమణకు గురవుతున్న రహదారులన్నీ తక్షణమే క్లీన్ చేయాలని చెప్పారు. వీధి వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డగోలుగా పెట్టేస్తున్నారని చెప్పారు. దీని కారణంగా నగరపాలక సంస్థకు నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు బాబు, కోవెలమూడి రవీంద్ర చెప్పారు. వీధి వ్యాపారులకు ఉపాధిని కల్పించడంతో పాటు కార్పొరేషన్ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో
సభలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా నగరపాలక సంస్థ నెలకు 50 లక్షల రూపాయలు ఆదాయం కోల్పోతుందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చెప్పారు. అయితే ఈ విషయాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఖండించారు. ఇప్పటి వరకు 3 ఏళ్ల పాటు కార్పొరేషన్కి 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే మరుగుదొడ్ల నిర్వహణ డబ్బుల విషయంలో టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే మున్సిపల్ ఏఈలు ఉన్నారో, అట్లాగే మేస్టర్లు ఉన్నారో, సూపర్వైజర్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మస్తర్ రిపోర్ట్ ఉంటుందా, ఆ మస్తర్ ఏ తారీఖున ఎవరెవరు అటెండ్ అయ్యారనేది వాళ్ళు క్లియర్గా ఆధార్ కార్డు కానీ, అటెండెన్స్ రిజిస్టర్ కానీ, ఏ ద్వారా మీరు చెల్లించారో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, పేమెంట్ ఏ విధంగా ఏ మోడ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా, ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఈ యొక్క గౌరవనీయులు మేయర్ ద్వారా, మేయర్ గారి ద్వారా, సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అతి తొందరలో నిన్న పేపర్లో కూడా మేము ప్రశ్న వేసిన తర్వాత కార్మికులు లేకుండానే వారి పేరు చేసాలని జరిగింది. దానికి మీరు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు 50 లక్షల రూపాయలు నెలకి మళ్ళా నా అకౌంట్కి వస్తాయని చెప్పి ఆయన నేను మాట్లాడితే మరి బాగోదు అంటారు. దయచేసి ఆయన మాట్లాడాలి. నేను లేచితే మనిషిని కాకుండా ఆయన దయచేసి ఆయన దగ్గర ఏమైతే ఆ గని చిట్టా ఉందో ఆ చిట్టా మొత్తం విప్పితే కనీసం ఈ యొక్క కార్పొరేషన్లో ఆ రోడ్డు గీయడానికి లేదు, ఈ డ్రైనేజీకి లేదు, ఈ విధంగా లేదని లేకుండా ఏమైతే ఆయన కూడా ఎవరికి భయపడకుండా ఆయన తెలిసినవన్నీ ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలియజేయండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డిసి గారు, మీరు నగరపాలక సంస్థ ప్రతి సంవత్సరం టెండర్ వేసి వసూలు చేసే వాటి గురించి అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే సులభ కాంప్లెక్స్ వాళ్ళకి 30 పర్మిషన్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినా కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి రాలే ఇక్కడ, కానీ 30 అని అంకె ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి. 30 ప్లేసులు మీరు ఇచ్చారు, 30లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది తక్కువచ్చు, 15-20 చేశారు. ఇది మీకు తెలుసా అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, తీసుకొని చెప్తాను. మీ డ్యూటీ ఏంటో చెప్పంటారా? ఈ డీసీ పోస్ట్లోకి వచ్చాక రొటీన్ కోర్సులో కంప్యూటర్లో వచ్చే వాటిలో అప్రూవల్ కొట్టాం కాదు మీ డ్యూటీ. ఇది మీరు కాదు, నేను కూడా చేస్తాను ఉద్యోగం, కానీ మీ డ్యూటీ జాబ్ చార్ట్ ఉంది. మరుగుదొడ్లు ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరికి పర్మిషన్స్ లేవు, ఎవరెవరు సీనరేజీ వసూలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అనాథరైజ్ ఉంది, ఈ డ్యూటీస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందిస్తున్న బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు.
ఉండవల్లిలో తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి విన్నపాలను స్వయంగా తీసుకున్నారు. భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఫిర్యాదులు వచ్చాయి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పరదాలు కట్టుకుని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన వైఎస్ జగన్ పనులు పూర్తి చేయకుండా నీరెలా వస్తుందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని అనేక జలవనరుల ప్రాజెక్టులు సరైన మెయింటెనెన్స్ లేక ప్రమాద స్థితిలో ఉన్నాయని అన్నారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయకుండా ప్రాజెక్ట్ జాప్యానికి జగన్ నిర్ణయాలే కారణమని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. ఈ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి 2వ టన్నెల్లో 12వ కిలోమీటర్ దగ్గర ఏదవుతాయి, మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే, గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే, నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12వ కిలోమీటర్లో 2వ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టీబీఎంని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా, ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఇవాళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఫ్రీజర్ బాక్సులను తరలించేందుకు అవసరమైన వెహికల్ ను కందుల వెంకటరెడ్డి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. దీనిని బీఆర్ స్టేడియంలో ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కేఎస్ఆర్, పావులూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజైతే ఏదైతే ఐస్ బాక్స్ ఉందో సంబంధించినటువంటి వెహికల్ ని ఏర్పాటు చేసి ఒక డోనర్గా ఉన్నటువంటి కందుల వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ఆయన ఆధ్వర్యంలో ఆ వెహికల్ని డొనేట్ చేయడం జరిగింది. మానవతా సంస్థ గత 18 సంవత్సరాల నుంచి ఈరోజు యానివర్సరీ జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో కూడా గుంటూరు నగరంలో స్కూల్ పిల్లల కోసం ఒక టీవీని డొనేట్ చేయడం, అలాగే అనేక కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మానవ సంస్థకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎన్జిఓస్గా ఉన్నటువంటి మానవతా సంస్థ కూడా వారి చేతనేంత వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమానికి ఈరోజు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఒక బీజర్ బాక్సులు, ఐస్ బాక్సులు తిరగడానికి ఒక వెహికల్ని వెంకటరెడ్డి గారిని ద్వారా డొనేట్ చేయడం జరిగింది. కొన్ని 200,000 రూపాయలు విలువైనటువంటి వెహికల్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మా కుటుంబ సభ్యులతోటి మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆయన ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలని మేము సమాజానికి మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము అందిస్తామని, మెడికల్ క్యాంపులు ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, అవయవ దానాలు ఏంటి, పర్యావరణ పరిరక్షణ ఏంటి, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మేము మానవతా సంస్థ తరఫున మేము అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. కలకత్తాలో జరిగిన డాక్టర్ నవమిత రేప్ కేసుకు నిరసన వ్యక్తం చేస్తూ సిమ్స్ కాలేజ్ విద్యార్థులు మంగళదాస్ నగర్ నుండి బస్టాండ్ దగ్గర గల ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ఆ సంఘటన తలపించే విధంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. దేశంలో మహిళలపై నానాటికి దాడులు, హత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీం డిమాండ్ చేశారు.
బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఈ రోజు ఉన్నత స్థాయిలో బేటీ చదివింది, కానీ ఇప్పుడు బేటీని ఎవరు కాపాడారు? ఈ ప్రభుత్వాలు ఏమైనా కాపాడినా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది. మేము దీన్ని చూస్తా ఊరుకోము. ఆ యొక్క డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఇంత దూరమైన అడగడానికి మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, కూచిపూడి విజయ, జాన్ బాబు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశాభివృద్ది కోసం రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఈశ్వర్రావు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కులు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని కీర్తించారు. అనేక మందికి కాంగ్రెస్ నమ్మకం వారికి వారి కావాల్సిన పత్రాలు ఏదో రూపం అందిని ఆ విధంగా దేశంలో ప్రజలకు అధిక సౌకర్యం కలిగింది. మన ప్రజల మొత్తం ఒకసారి పేదవర్గాలు పారిశుద్ధ్యత కానీ విద్యా రంగంలో కానీ ఏ రంగంలో ప్రాంతంలో ఈ మాత్రం ఉండాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారు, మన నెహ్రూ గారు చేసిన పివి నరసింహ గారు. సినీ నటి నిర్మాత కొణిదల నీహారిక నగరంలో సందడి చేశారు. కమిటీ కుర్రాలు సినిమా యూనిట్తో కలిసి ఫీనిక్స్ మాల్కు వచ్చారు. టీం సభ్యులకు థియేటర్ మరియు ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. కమిటీ కుర్రాలు సినిమాకు నిహారిక నిర్మాతగా ఉన్నారు. సినిమా మంచి టాక్ తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. ఫ్యామిలీ డ్రామాగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా నిర్మించారు. చిత్రంలో మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సామాన్య ప్రేక్షకుడికి ఈ చిత్రంలో సెంటిమెంట్ కనెక్ట్ కావడంతో సినిమా హిట్టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కొణిదల నిహారిక టీం సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విజయయాత్ర చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి చిత్ర యూనిట్ను పిలిచి అభినందించడం సంతోషాన్ని కలిగించిందని కొణిదల నిహారిక తెలిపారు. ఇక తాను నిర్మించే సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్, సతీష్, శ్రావణ్, వెంకటేష్ మరియు అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ఫీనిక్స్ ఫుడ్ కోర్ట్లో మా సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసాం. గుంటూరులో మా సినిమాని ఇంత బాగా ఆదరిస్తారు, గుంటూరులో యాక్చువల్లీ ఇంత బాగా వెళ్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హౌస్ఫుల్స్ అవుతున్నాయి, చాలామంది చాలా ఎంకరేజ్ చేసి చాలా కనెక్ట్ అయ్యి చూస్తున్నారు మా సినిమా. సో ఐ థింక్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ హోప్ ఇంకొక 1-2 వీక్స్కి మా సక్సెస్, మా రన్ కూడా ఇలాగే అద్భుతంగా అవుతుందని వి హోప్. గుంటూరు మాకు చాలా ఇచ్చింది, చాలా పెద్ద సక్సెస్ చేసింది కమిటీ కుర్రోల్ని. హైదరాబాద్ నుంచి అందరం కూడా మా కుర్రోళ్ళందరినీ తీసుకుని ఇక్కడ వరకు వచ్చాము మీ కమిటీ కుర్రోళ్ళందరినీ కలవడానికి, మా కమిటీ కుర్రోళ్ళని సక్సెస్ చేసిన మీ గుంటూరు ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి. ఈరోజు ఫీనిక్స్ ఫుడ్ కోర్ట్లో మాకు బాగా మమ్మల్ని స్వాగతించారు. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు అండ్ ఫీనిక్స్ ఫుడ్ కోర్ట్, మైత్రి సినిమాస్. ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాము ఇదే సినిమాని. కొన్ని థియేటర్లో ఉన్నాయి, ఇంకా మంచి మంచి థియేటర్లకు రావాలని, మీ సపోర్ట్ ఇంకా కావాలని, ఎక్కువ మంది ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు, డీఈఓలు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అనకాపల్లిలో జరిగిన ఘటన విచారకరమని అన్నారు. ఎక్కడైనా అనాథరైజ్డ్ స్కూల్ ఆర్ హాస్టల్ ఏ ఉన్నా, ముఖ్యంగా అమాయక గిరిజనులు చదువు లేకుండా పాపం ఎక్కడో ఒక మారుమూలు ఉంటే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియని కొంతమంది వాళ్ళు కొంతమందిని మభ్యపెట్టి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఏదో పబ్బం గడుపుకోవడానికో దేనికో తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగా బలి చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి అనాథరే స్కూల్స్ ఏమున్నా కానీ నేను గిరిజన శాఖ తరపు నుంచి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరపు నుంచి కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జరిగే శ్రామిక జనగర్జన సమను జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరు నగర బైండింగ్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జాతీయ సమితి సమ్మేళనాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియూసీ జిల్లా ఉపాధ్యక్షులు కోటా మాల్యాద్రి, ఏఐటియూసీ నగర అధ్యక్షులు రావుల అంజుబాబు, ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాసరావు, ప్రజానాట్య మండలి నగర అధ్యక్షులు ఎం మహేంద్ర, బైండింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తోకా శ్రీనివాసరావు, శంకర్, వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో పోరాడి సాధించుకున్న మరి చట్టాలన్నీ కూడా అమలు చేయాలని మరి ఏఐటీసీ జాతీయ సమ్మేళన సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సభలు సమావేశాలు పెట్టి ఈ జాతీయ సమ్మేళన విజయవంతం చేయటం, కార్మిక ప్రదర్శనని విజయవంతం కోసం అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో బైండింగ్ వర్కర్ సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఈ కార్ఖానా దగ్గర మరి ఈ పాయింట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 3వ తారీఖు జరిగే మరి ప్రదర్శనలో మరి వైజాగ్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి చర్యలు తీసుకోవాలని, నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి ప్రదర్శనలో పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అరణాలపేటలోని అష్టలక్ష్మీదేవి ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆలయంలో కోటి కుంకుమార్చన పూజ జరుగుతుందని, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు ప్రసాద్ కోరారు. నాలుగో మంగళవారం కోటెందుకేయుల గంధము, ముఖ్యంగా శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షలాది పూజతో ఈ కోరి కుంకుమార్చన కార్యక్రమం ముగుస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి శ్రావణ మాసం కోరి కుంకుమార్చనలో పాల్గొని ఆ అష్టలక్ష్మి అనుగ్రహం పొందవలసిందాలు. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు బస్టాండ్ ఎదురు ఉన్న యూజీడీ లైన్ ను, సుద్దపల్లి డొంక రోడ్లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అవుట్ ఫాల్ డ్రైన్ ను ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని పటిష్టంగా ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలు, పార్టీ నేతల నుండి ఎమ్మెల్యే గల్లా మాధవి వినతులు స్వీకరించారు. ప్రజలు వివిధ రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పటి నుండో తిష్టవేసి ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వంలో అడుగులు వేస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గోరంట్ల, మల్లికార్జునపురం, టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, అన్నపూర్ణ నగర్, అగతారపాడు, భాష్యం టైటానిక్ ఏరియా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.